హాయ్ అండి, నేను మీ ఎస్ఎస్పి సాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కార్నర్స్ తెలుగు. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు తర్వాత నోటిఫికేషన్స్ కింద రావాలి అంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ ఎస్ఎస్పి సాయి. ఈరోజు మనం చేసుకోబోయే డిష్ ఆనియన్ రైస్. ఆనియన్స్ అండ్ మిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సాల్ట్ యాజ్ యువర్ టేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్ యాజ్ యువర్ టేస్ట్, హల్దీ 1 పించ్, ధనియా పౌడర్ కొద్దిగా. ప్లస్ ఏంటంటే ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పుట్నాల పౌడర్. ఈ పౌడర్ వేస్తే రైస్కి చాలా టేస్ట్ ఉంటుంది. నార్మల్గా చేసుకునే రైస్ కన్నా టేస్ట్ చాలా బాగుంటుంది పుట్నాల పౌడర్. ప్లస్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రైస్. స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకోండి. బౌల్ పెట్టి హీట్ అయిన తర్వాత దీనికి కొద్దిగానే ఆయిల్ పడుతుందండి, ఎక్కువ పడదు. ఆయిల్ వేసుకుని తర్వాత పోపులు వేయాలి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు. అవి కొద్దిగా ఫ్రై అయ్యేటప్పుడు ఫస్ట్ మిర్చి వేసుకుందాం. కారం ఉండు, దీంట్లోనే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. 2 మినిట్స్ తర్వాత ఆనియన్ రైస్, ఎందుకంటే ఆనియన్స్ క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలండి కొద్దిగా. ప్లస్ ఏంటంటే పిల్లలకి బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు, వేడి చేసి రైస్ తెల్లేనప్పుడు ఇలా ఆనియన్ రైస్ చేసుకుని తింటే టేస్ట్ ఉంటుంది, ప్లస్ బాడీకి చలవ కూడా చేస్తుంది. ఒకసారి ప్రిపేర్ చేసి ట్రై చేసి చూడండి. మనం చేసుకునే పోపు అన్నం వాటికన్నా కూడా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్తో చాలా డిషెస్ చేస్తారు కానీ ఆనియన్ రైస్ అనేది బాడీకి చాలా కూల్ ఉంటుంది. నోటికి ఏం తినలేనప్పుడు కూడా ఇది తినాలనిపిస్తుంది, తింటే బాగుంటుంది నోటికి. ప్లస్ ఏంటంటే దీనివల్ల యూజెస్ ఏంటంటే బాడీ కూల్ అవుతుంది. వేడిగా అప్పుడే రైస్ వండుకోకర్లేదండి, నైట్ రైస్ ఉండిపోయినా మార్నింగ్ చేసుకోవచ్చు, లేదా మార్నింగ్ రైస్ ఉంటే ఈవినింగ్ చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు వేడిగా రైస్ వండుకొని కూడా చేసుకోవచ్చు. దీన్ని ఏ రైస్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ ఆనియన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. పుట్నాల పౌడర్ వేయడం వల్ల ఏంటంటే చాలా కమ్మదనం ఉంటుంది రైస్కి, నోటికి చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టపడి తింటారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా హల్దీ పౌడర్ అండ్ ధనియాల పొడి, మనం ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కాబట్టి యాజ్ యువర్ టేస్ట్ చిల్లీ పౌడర్ వేసుకోనండి. బాడీకి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది ఇది. ఇవన్నీ ఇలా అయిపోయిన తర్వాత, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండ్ చాలా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ని ఇలా మిక్స్ చేసుకుందాం పోపుతో. ఇదంతా ఇలా మిక్స్ అయిపోయింది కదండి,
కొంతమంది అనుకుంటారు హల్దీ చిల్లీ పౌడర్ కూడా వేడేయ అనుకుంటారు. అలాంటి వాళ్ళు అవి రెండు స్కిప్ చేసేసి మిర్చి ఎక్కువ వేసుకోండి, ధనియాల పౌడర్ వేసుకుంటారు కాబట్టి. కాకపోతే ఈ రైస్ అనేది వైట్ కలర్లో ఉంటుంది, అలా కూడా ట్రై చేసుకోండి మీ ఇష్టం అది. ఇప్పుడు ఇందులో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చేసి పుట్నాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. అసలు టేస్ట్ అంతా ఈ పౌడర్ యాడ్ చేయడంలోనే ఉందండి. నార్మల్గా పోపు వేసుకుని తింటే అంత టేస్ట్ ఉండదు ఈ రైస్. ఈ పౌడర్ వేసినప్పుడు మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, దానివల్ల ఈ రైస్కి ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వేడివేడిగా యమ్మీగా ఉంటుంది. మన ఆనియన్ రైస్ రెడీ అయిపోయింది. వేసిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ ఇలాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, ఇప్పుడు మన యమ్మీ యమ్మీగా ఆనియన్ రైస్ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. చాలా హెల్దీ ఫుడ్ ఇది, చాలా హెల్దీ కూడా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే నా వీడియోని ఇప్పటివరకు స్కిప్ చేయకుండా వాచ్ చేసినందుకు వెరీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు వీలైంది, నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే దీన్ని పుట్నాల పొడి వేసుకున్నప్పుడే మనం టేస్ట్ కూడా సాల్ట్ కూడా టేస్ట్ చూసుకోవాలి ఒకసారి, సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోండి. నేను ఓన్లీ ఆనియన్స్కి వేసాను, రైస్కి వేయలేదు అనుకుంటారు. వేసాను, మీకు చెప్పడం మర్చిపోయాను. పుట్నాల పొడి వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదర్ వీడియోస్ కోసం ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కొచ్చే ఆల్ అనే గంట ఇది బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వర్స్, థ్యాంక్ యూ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.